హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అంటే మేల్స్లో ఏదైనా స్పర్మ్లో ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా అని చాలామంది అడుగుతారు డౌట్. దీని గురించి మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ అండి, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా ఉంది, సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. ఎటువంటి అయినా ప్రాబ్లం ఉంటే కూడా డెఫినెట్లీ ఒక టేక్ హోమ్ బేబీ, అంటే వాళ్ళ కపుల్స్తో వాళ్ళ జీన్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంది మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో కామన్గా హస్బెండ్ది ఒక స్పర్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్సే టూ ఎక్కువగా. అవి ఏంటంటే, స్పర్మ్ తక్కువ ఉండొచ్చు, తక్కువ అంటే నార్మల్ కౌంట్ కాకుండా తక్కువ ఉండొచ్చు. దీనికి ఆలిగోస్పర్మియా అని చెప్తారు. సో ఇటువంటి అయినా కండిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎందుకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చూసుకోవాల్సి వస్తుంది. కొన్ని సిచ్యుయేషన్లో ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్, లేదంటే ఒబేసిటీ లా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ డెఫినెట్లీ స్మోకింగ్ స్టాప్ చేసి, ఆల్కహాల్ తగ్గించి, కొంచెం ఎక్సర్సైజ్ అన్ని చేస్తే మళ్ళీ స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి అన్నీ బాగుంటాయి, దే ఆర్ వెరీ ఫైన్, ఈ స్మోకింగ్ చేయరు అస్సలు, ఆల్కహాల్ అనేదే ఉండదు, ప్లస్ వెరీ హెల్తీ, చాలా యాక్టివ్ ఉన్న వాళ్ళకు కూడా కొందరికి స్పర్మ్ తక్కువ ఉంటుంది, దే విల్ బి వెరీ సర్ప్రైజ్డ్ అన్నమాట. సో ఇటువంటి అయిన వాళ్ళకు కూడా ఇండియాలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఈ వారికోసీల్ అని, తర్వాత ఏదైనా ఇంజురీ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి డెఫినెట్లీ ఒక 2-3 మంత్స్ కోర్స్ ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. ఈ ట్యాబ్లెట్ తర్వాత 3 మంత్స్ తర్వాత స్పర్మ్ ఇంక్రీజ్ అవుతుంది కొందరిలో, సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొందరిలో ఎంత ట్రీట్మెంట్ ఇస్తే కూడా స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వదు, వాళ్ళు కూడా డోంట్ వరీ అట్ ఆల్ అండి. ఒక చిన్న IUI ప్రొసీజర్, అంటే ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే, ఉన్న స్పర్మ్స్ తక్కువ ఉంటే కూడా ప్రాసెస్ చేసి, అది బ్యాడ్ పార్టికల్స్ దాంట్లో ఇన్ఫెక్షన్ పస్తున్నదాన్ని సపరేట్ చేసి బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ వాళ్ళ లేడీస్ వైఫ్ గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేస్తాం. అసలు పెయిన్లెస్ ప్రొసీజర్, దీనివల్ల కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ మెనీ కపుల్స్ స్పర్మ్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ IUI ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక కండిషన్. ఇంకా కొందరు మేల్స్లో స్పర్మ్ జీరో ఉంటుంది. జీరో అంటే కౌంట్ అనేది ఉండదు. సో చాలా ఫస్ట్ కౌంట్ వాళ్ళకి మన మీకు స్పర్మ్ తక్కువ వచ్చింది అని చెప్పడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే చూడటానికి దే ఆర్ వెరీ ఫైన్, ఏమీ ప్రాబ్లం ఉండదు, బట్ స్టిల్ స్పర్మ్ జీరో అన్నప్పుడు దే విల్ బి వెరీ మచ్ వరీడ్ అండి. చాలామంది ఈవెన్ దే ఫీల్ వెరీ డిప్రెస్డ్ అండ్ వెరీ టేకన్ బ్యాక్ అన్నట్టు. సో ఫస్ట్ రీడింగ్లోనే వీ షుడ్ నాట్ కాజ్ యాంగ్జైటీ టు దర్ అంటే కపుల్స్. మళ్ళీ ఇంకొకసారి ఒక 1 వీక్ లేదంటే 1 మంత్ తర్వాత రిపీట్ చేయాలి స్పర్మ్ శాంపుల్. 2 శాంపుల్లో కూడా జీరో వచ్చిందంటే దెన్ దే షుడ్ స్టార్ట్ థింకింగ్. జీరో వస్తే కూడా అరే నాకు ఎందుకు ఇట్లా వచ్చింది, నా పిల్లలే కారా అని అనుకోకూడదండి. డోంట్ వరీ అట్ ఆల్. ఈవెన్ జీరో వస్తే, వీ హ్యావ్ మెనీ కపుల్స్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ ద్వారానే టీజే చేసి, వాళ్ళకి జెనెటిక్ వాళ్ళదే జీన్స్లో IVF ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. మనం ఏం చేస్తాము అంటే, జీరో కౌంట్ వచ్చినప్పుడు చిన్న టెస్ట్ చేస్తాము, స్క్రోటల్ స్కాన్ అని ఉంటుంది. సో కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేస్తామన్నమాట. కొన్ని సిచ్యుయేషన్లో కౌంట్ మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ఉండదు. అటువంటి అయిన కండిషన్లో డైరెక్ట్ టెస్టిస్ నుంచి మత్తి ఇచ్చేసి ఆండ్రాలజిస్ట్ ఉంటారు మేల్ డాక్టర్స్, వాళ్ళు స్పర్మ్ తీస్తారనమాట. తీసినప్పుడు వాళ్ళ వైఫ్ లేడీస్ ఎగ్స్లో ఇన్సర్ట్ చేస్తే బేబీ ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ బేబీని వాళ్ళ వైఫ్ గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఇన్సర్ట్ చేసి ఎంతోమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది, నార్మల్గా డెలివరీ కూడా అవుతుంది. అండ్ చాలామందికి, మేడం ఇవన్నీ చేస్తే మనకి బేబీ పుట్టిన బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉంటాయా, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటాయా అంటే, 95% ఏమీ ప్రాబ్లం ఉండదండి. మనకు IVF బేబీ, న్యాచురల్ బార్న్ బేబీలో ఎటువంటి అయినా డిఫరెన్స్ ఉండదన్నమాట. బట్ స్పర్మ్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ని రూల్అవుట్ చేసుకోవాలి. బేసిక్ ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, వై క్రోమోజోమల్ మైక్రో డిలీషన్ అని. ఈ టెస్ట్ చేస్తే మనకు ఫస్టే అర్థమైపోతుంది అన్నమాట. సో ఛాన్సెస్ వెరీ హై ఉందండి, ఎటువంటి అయినా ప్రాబ్లం కూడా మెడికల్ ఫీల్డ్లో సొల్యూషన్ ఉందండి. సో డెఫినెట్లీ మనకి అర్థమవుతే దీన్ని మనం డీటెయిల్గా చూసుకొని మీ జీన్స్తోనే ఒక బేబీ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. స్పర్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనము స్పర్మ్ని చూస్తామన్నమాట, మార్ఫాలజీ అని చెప్తారు. కొందరికి కౌంట్స్ నార్మల్ ఉంటుంది, మోటిలిటీ కూడా పర్వాలేదు, బట్ కొందరికి మార్ఫాలజీ అంటే స్పర్మ్ అనేది ఒకటి షేప్ ఉంటుంది అన్నమాట, హెడ్
నెక్ టెయిల్ అని. ఇక్కడ మనకు కనిపించేది నార్మల్ స్పర్మ్ అన్నమాట. కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, టూ హెడ్స్ ఉంటుంది స్పర్మ్లో, టూ టెయిల్స్ ఉంటుంది, సో అబ్నార్మల్గా ఉంటుంది. ఇటువంటి అయినా అబ్నార్మలిటీ 3% కింద టు 4% కింద తక్కువ ఉందనుకోండి, అప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది మనం చూసుకోవాలి.